టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మిత్రపక్షం బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. ఎన్నికల్లో టీడీపీని వాడుకుని అవసరం తీరాక కరివేపాకుల పక్కన పడేశారని ఆరోపించారు జేసీ. అంతేకాదు భవిష్యత్తులో బీజేపీ కాంగ్రెస్ వామపక్షాల చేతుల్లో జాతీయ రాజకీయాలు ఉండవన్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుందని జోస్యం చెప్పారు జేసీ. వైసీపీ డ్యాం కు చిల్లు పడిందని జేసీ ఎద్దేవా చేశారు. అభివృద్ధి ఎక్సైట్మెంట్ నుంచి నా స్వయం శక్తి పైన నా కాళ్ళపై నేను నిలబడ్డాను కాబట్టి ఈ పార్టీస్ అందరినీ సాంబార్ల కరేపాకు వస్తే తెలుసా, ఆ సాంబార్లో సాంబార్లో కరేపాకు మాత్రం ఆ వాసన కోసం దానికోసం పెట్టుకుంటే తీసి బయటపడేసి ఫస్ట్ బయటపడేసి ఏంటంటే కరం ఆ పరిస్థితిలో ఉంటాను. ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఆల్ ఇండియా పార్టీస్ ఏది సర్వే కావు ఇంకా ఈ దేశంలో. కాంగ్రెస్ చెప్పండి, బీజేపీ చెప్పండి, కమ్యూనిస్టులు, నోబడీ రీజన్స్, ఓన్లీ రీజనల్ పార్టీస్ మాత్రమే సర్వైవ్. సో దానివల్ల దేశం అభివృద్ధి కుట్టుబట్టింది రాబోయేటువంటి ఆ స్ట్రెంగ్త్ ఉండదు. ఇవాళ ఏదో భారత్ మాట్లాడతాము, భారత్ ఏదో చేస్తుందో ఒక భావన ప్రపంచవ్యాప్తంగా ఉంది. అది ఉండదు.